ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఈ దేశంలో సంస్కరణలు తెచ్చింది నేనే అని చెప్తాడు ఆయన. ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, లిబరలైజేషను ఇవన్నీ కూడా నేనే కనిపెట్టాను. నన్ను ఫాలో అవుతూ మిగతా రాష్ట్రాలు తప్ప ప్రైవేటైజేషన్కి ఆద్యుణ్ణి నేనే అని ఆయన పదే పదే చెప్తుంటాడు. ఈవేళ ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ కేబుల్ టీవీ నెట్వర్క్ని ప్రభుత్వ యాజమాన్యానికి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈయన? ఏంటి దీనివల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం? పోనీ ఈ నెట్వర్క్ అంతా కూడా ఆయనకు వ్యతిరేకుల చేతుల్లో ఉంది, వాళ్ళు ఆయనకి చాలా డ్యామేజ్ చేసి ఇమేజ్ పాడు చేస్తున్నారు. అంటే మొత్తం నేను అనంతపూర్ నుంచి శ్రీకాకుళం దాకా అడిగాను, అందరూ తెలుగుదేశం వాళ్ళే, అందరూ ఆయన పార్టీలో ప్రధానమైనటువంటి పోస్టుల్లో ఉన్నవాళ్ళే ఈ డిఎస్ఓలు, ఈ కేబుల్ ఆపరేటర్స్. మరి ఎందుకు వచ్చింది ఇది నాకు అర్థం కాలే. ఇంత పెద్ద సంస్కర్త, ఈ చిన్న బిజినెస్, ఇది చిన్న చిన్న వాళ్ళు బతుకుతున్నారు. ఒక్కొక్క 200 కనెక్షన్లకి ఒక టెక్నీషియన్ ఉండాలి. మన ఇంట్లో మొన్న వర్షం పడింది, ఆగింది, మనం ఫోన్ చేసేటప్పుడు ఫోన్ పెట్టే లోపాటు పరిగెత్తు రావాలి, లేకపోతే రెండో వాడు రెడీగా ఉన్నాడు. రాజమండ్రిలో 3 ఉన్నారు, నిమిషం తేడా వస్తే 2 మనిషి వచ్చేస్తున్నాడు, మీకు అన్ని ఫ్రీగా వేసేస్తానంటున్నాడు, 3 నెలలు చూసి డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. బిజినెస్ కాంపిటీషన్, ప్రతి 200 ఒక టెక్నీషియన్ కావాలి, మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ఒక మనిషి కావాలి. డబ్బులు వసూలు చేసే మనిషిని టెక్నీషియన్ ఒకనే పెట్టుకోవచ్చు కదా అంటే, ఈ టెక్నీషియన్ డబ్బులు వసూలు చేయడానికి వెళ్తే మొన్న 2 రోజులు ఆగిపోయింది, ఆవేళ నువ్వే కదా బాగు చేసావు, ఆ 2 రోజులకి ఏమో ఇలాంటి బేరాలన్నీ ఉంటాయండి. అందుకని దానికి వేరే ఎవడో ఏమీ తెలియని మనిషి ఒకటి వెళ్ళి మాకు ఇదిగో ఇంత బిల్లు అయింది ఇవ్వండి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప, అందుకని ఖచ్చితంగా ఇద్దరు మనుషులు కావాలండి. కోటి కనెక్షన్ల మీద ఇద్దరిద్దరు 200 ఉంటే దాదాపు 100,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో దీని మీద ఆధారపడి బతుకుతున్నారు.